इवाला अज्जाल बावी कोनुगोलु केंद्रानिकी मेमु मा कृष्णा जलाल परिरक्षण यात्रा लो भागंगा इक्कडिकी वच्चिनाम। रैतुलकु कृष्णा जलालु दानी परिस्थिति मनं साधिंचुकोवाल्सिन आवश्यकत विवरिंचि ఈ కొనుగోలు కేంద్రంలో వాళ్ళ బాధల గురించి తెలుసుకున్నాం। వాస్తవానికి ఒక మాట రైతులందరూ చెప్పేది ఏందంటే ఈ కొనుగోలు కేంద్రాల విలువ కూడా మాకు ఇప్పుడు బాగా అర్థమైంది। ఇవి ఉంటేనే మార్కెట్ లో రేట్ స్థిరీకరణ జరుగుతది, లేకపోతే మాత్రం రేట్లు విరివిగా పడిపోతాయి। కాకపోతే అది ఒక చిన్న పార్శ్వం అయితే ఇక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం మామూలుగా లేవు। మొట్టమొదటగా సగానికి పైబడి రైతులు ఇయాల వడ్లు వేయలే, ధాన్యం వేయలే, వాళ్ళు ధాన్యం వేయవలసి ఉండే ధాన్యం వేయలేదు। ధాన్యం వేయకుండా వాళ్ళు పొలాలను పడి తుంచిండ్రు, కొంతమంది పెసలు మినుములు అలికిండ్రు, కానీ అవేమి ట్రాక్టర్ కిరాయిలు కూడా మాకు రాలేదు అని చెప్పి రైతులు అంటున్నారు। ఇక రెండో భాగం ఏందంటే ఈ వేసిన రైతులు కూడా తాళ కొద్ది భాగం మాత్రమే ఈసారి దొడ్డుబడులు వేసిండ్రు, నోటికో పావుల వంతు మాత్రం దొడ్డుబడులు వేస్తే మూడు పాళ్ళు ఈసారి సన్నాలు వేసిండ్రు। మేము ఎన్నడే ఇయ్యము, తిరటానికి కోసం ఏదో కొంత సన్నాలు వేసుకుంటాం, కానీ మామూలుగానైతే దొడ్డుబడులు వేస్తాం, అవి కొంటారు ఇక్కడ మార్కెట్లలో। ఇప్పుడు సన్నాలు వేయటంతో జరుగుతున్న సమస్య ఏంటంటే కొనుగోలు కేంద్రాలు చాలా వాటిల్లో కొనటం లేదు, ఈ ఆర్జాలబావి దగ్గర మాత్రమే కొంటున్నారని దాదాపు మూడు మండలాల వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు। ఇక్కడికి రావటంతో ఇక్కడ విపరీతంగా ఒత్తిడి పెరిగింది। సరే, ఏదో వేగంగా జరుగుతున్నది, కానీ పురి కోసం అదే అమాలి ఖర్చులు మేమే పెట్టుకోవాల్సి వస్తుంది, ఇది కాక పట్టాలు ఖర్చు కూడా ఉంటున్నది, కొంతమంది మొన్నటి వానకు ధాన్యం తడిసి పాడైంది, ఆ ధాన్యం కూడా కొనాలని చెప్పి కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు। ఇవాళ ప్రధానంగా సమస్య ఏంటంటే సన్నవడ్లు అయితేనేమో మాకు 23-24 వందల దాకా వస్తే మాకు లాభము, కానీ ఇక్కడ 1940 దాన్ని బి గ్రేడ్గా చూస్తారు, బి గ్రేడ్గా చూసి మాకు తక్కువ ఇస్తున్నారు, ఈ రేటు సన్నవడ్లకు సరిపోదు, ఇంకెక్కువ ఇస్తే బాగా లాభము। అయితే ఇది ఉండబట్టేమవుతుందంటే మిల్లర్లు, ఇది లేకపోతే మిల్లర్ల దోపిడీ ఉండేది, ఈ బయట ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ ఉండేది, 13-14 వందల మించి రేటు ఇవ్వకపోదురు, ఇక్కడ 1960 దొడ్డుబడ్లకి 40 సన్నవడ్లకి ఇస్తున్నారు, ఈ 1940 అనేది కూడా చాలదు, 2400 దాకా పెడితే తప్ప మాకు కుదరదు, దొడ్డుబడ్ల కంటే పెట్టుబడి ఎక్కువ, సమయం ఎక్కువ అని చెప్పి ఇవాళ రైతులు బాధపడుతున్నారు। అంటే ప్రభుత్వం వాస్తవానికి పంటల విషయంలో ఒక నిర్ణయాన్ని జాప్యం చేసి కొంటను కొనని చెప్పి ప్రకటించి చివరాఖరికి కొనుగోలు రంగంలోకి దిగటము, ఇది రైతులకు చాలా ఇబ్బందులను కలగజేసింది। ఇవాళ రైతులందరనేది ఏంటంటే కొనుగోలు కేంద్రాలు ఎప్పటికీ ఎల్లకాలం మీరు నడపండి, రెండు మీరు నడుపుతామనుకుంటే దానికి తగ్గట్టుగా మేము వరి వేస్తాము, ఇంకో పంట వేయటం అనేది కుదరదు, వాటికి మార్కెట్ లేదు, మార్కెట్ కల్పిస్తే ఏ పంట వేయాలనేది రైతు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటాడు, ఆ స్వేచ్ఛను రైతుకు వదిలేయండి, ప్రభుత్వం జోక్యం చేసుకోవటానికి వీల్లేదు పంటల విషయంలో। పండిన పంట మీరు కొనుగోలు చేస్తామంటే ఈసారి దొడ్డుబడులు వేసేవాళ్ళం, పెట్టుబడి తగ్గేది, కాలం కూడా కలిసి మాకు తొందరగా పూర్తయ్యేది, ఇవాళ ఈ అమ్ముకోవటానికి మేము ఇబ్బంది పడవలసిన దుస్థితి రాకపోతుండే, ఈ సన్నవడ్లు కూడా ఈసారి మేము మండించినాం, అన్ని కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లు కొనాలని చెప్పి రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు, ఈ కొనుగోలు చేస్తే తప్ప మాకు న్యాయం జరగదు, కాబట్టి ఎక్కడికక్కడ సన్నవడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కొనుగోలు కేంద్రాలను పెంచాలని, ఇవాళ సగానికి సగం తగ్గిపోయినాయి, తగ్గిపోవటంతోనే కొనుగోలు కేంద్రాల్లో రద్దీ పెరుగుతున్నది, ఇవి వీలైనంత తొందరగా ఈ కొనుగోలు కేంద్రాలను సంఖ్యను పెంచి అన్ని చోట్ల సన్నవడ్లను కూడా కొనుగోలు చేసి రైతుకు న్యాయం చేయాలని, సన్నవడ్లకు మద్దతు ధరను పెంచాలని ఇవాళ రైతులు అడుగుతున్నారు। ఈ డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నా, అదేవిధంగా అమాలి పురికొస ఖర్చులు ఈ పట్టాలకు అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం భరించి రైతుకు న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం।